చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయనున్నారు. అయితే మెగాస్టార్కి మే నెలకి చాలా మంచి సంబంధం ఉంది. అది ఏంటో చూద్దామా? అయితే మే నెల గతంలో చిరంజీవికి బాగా కలిసొచ్చిందట. చిరంజీవి కెరీర్లో ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలా అని అన్ని సూపర్ హిట్లే కాదు, మే నెలలో విడుదలైన చిరంజీవి సినిమాల్లో ఫ్లాప్లు కూడా ఉన్నాయి. ఖైదీ సినిమాతో స్టార్ హీరో హోదాను సంపాదించిన చిరంజీవి ఆ తర్వాత చాలా తక్కువ సినిమాలను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక చిరంజీవి 86వ చిత్రం వేట 1986 మే 28న విడుదలైంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వేట, జగదేక వీరుడు, అతిలోక సుందరికి మధ్య 22 సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా మే నెలలో విడుదల కాలేదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి విడుదలైన తర్వాత సంవత్సరమే అంటే 1991 మే 9న గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదో ట్రెండ్ సెట్టర్. అంతేకాదు, గ్యాంగ్ లీడర్ తర్వాత మళ్ళీ మే నెలలో విడుదలైన సినిమా మెకానిక్ అల్లుడు. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1993 మే 27న విడుదలైంది. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో సినిమా మే నెలలో రాలేదు. ఇప్పుడు సుమారు 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆచార్య రూపంలో చిరంజీవి సినిమా మే నెలలో వస్తుంది. మే 13 గురువారం వచ్చింది. గ్యాంగ్ లీడర్ కూడా గురువారం నాడే విడుదలైందట. అంతేకాదు, మే 13న రోహిణి నక్షత్రమట. చాలా మంచిదట. ఇవన్నీ ఆచార్యకు కలిసొస్తాయని చర్చ. వీటికి తోడు మే 13న రంజాన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇవన్నీ కలిస్తే ఆచార్య బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.